అవిశ్వాస నాయకులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీదకి వచ్చిన సందర్భంగా మనందరి పక్షాన మన రాష్ట్ర అధ్యక్షుల వారికి కండవతోటి స్వాగతం పలుకుతారు వారందరికీ కూడా స్వాగతం भारत माता की डबल डबल अपन प्लीज प्लीज डबल अपन बैंड बैंड अपन बैंड अपन बैंड अपन भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी वंदे नरेंद्र मोदी गारी नायकत्वम जेपी नड्डा गारी नायकत्वम अमित शाह गारी नायकत्वम अंदरिकी नमस्कारम। भारतीय जनता पार्टी भाग्यनगर गड्ढ मीद अतिरथ महारथुल యొక్క ఆశీర్వాదంతోని ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు లోకప్రియ నేత మనందరి మహానుభావుడు देश प्रधानी आदरणीय श्री नरेंद्र मोदी गारिकी ई तेलंगाण राष्ट्र प्रजल तरपुना विनम्रपूर्वक स्वागतं पलुकुता उन्नाम। भारतीय जनता पार्टी जातीय अध्यक्षुलु मन प्रियतम नेता मनंदरिनी हुषारुगा नडिपिंचे एक्कड एन्निकलु जरिगिना ई देशंलो अन्नि एन्निकल्लो गेलुपे लक्ष्यंगा मनंदरिनी स्फूर्तिनिंपिनटुवंटि मन जातीय अध्यक्षुलु भारतीय जनता पार्टी नायकुलु श्री जेपी नड्डा गारिकी ई तेलंगाणा गड्ढ नुंची सादर स्वागतं पलुकुता उन्नामु। अभिनव सरदार पटेल मन अंदरि हीरो ई तेलंगाण राष्ट्रंलो अनेक मंदि युवकुलकु स्फूर्ति अयिनटुवंटि मन अंदरि नायकुडु होम शाख मंत्रुलु गौरवनीयुलु पेद्दलु श्री अमित शाह गारिकी हृदयपूर्वक स्वागतं। भारतीय जनता पार्टी माजी अध्यक्षुलु तेलंगाण राष्ट्र एर्पाटुलो प्रधान भूमिका पोषिंचिनटुवंटि अप्पुडु अध्यक्षुलैनटुवंटि मन केंद्र रक्षण शाख मंत्रुलु पेद्दलु श्री राजनाथ सिंग गारिकी तेलंगाण राष्ट्र तर्पुन हृदयपूर्वक धन्यवादालु। एव्वरु वेल्लिना तेलंगाण राष्ट्रम अभिवृद्धि लक्ष्यंगाने मुंदुकु वस्तुन्नामनि चेप्पि ई तेलंगाण राष्ट्र अभिवृद्धिकि सहकरिस्तुन्नटुवंटि केंद्र शाख मंत्रुलु श्री नितिन गडकरी गारिकी हृदयपूर्वक स्वागतं। राज्यसभा सभ्युलु राज्यसभलो बीजेपी पक्ष नायकुलु व्यवसाय विषयंलो तेलंगाण राष्ट्र समाजानि आदुकोवडमे लक्ष्यंगा मनकु सहकरिस्तुन्नटुवंटि गौरवनीयुलु पेद्दलु श्री पीयूष गोयल गारिकी हृदयपूर्वक स्वागतं पलुकुता उन्नामु। हिंदू धर्म रक्षकुडु एक्कड समाजानिकि ए आपद वच्चिना नेनुन्नानि चेप्पि मనందరికీ స్ఫూర్తినిపే उत्तर प्रदेश मुख्यमंत्री श्री योगी आदित्यनाथ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు स्वागतం। ఈ వేదికపైన నుండి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు भारतीय जनता पार्टी జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అశేషంగా తరలి వచ్చినటువంటి भारतीय जनता पार्टी कार्यकर्तलकु तेलंगाणा समाजानिकी विनम्रपूर्वक धन्यवादालु चेस्तुन्नानु। चाला संतोषम अन्ना ई चूस्तुन्न संतोषम अनिपिस्तुंदन्ना कानी ఒక్కసారి బాధ అనిపిస్తుంది। टीआरएस पार्टी नायकुल विमर्शलु चूस्तुंटे మన ప్రియతమ నేత మోడీ గారి మీద మన ఆదర్శ మూర్తి అయిన మన నరేంద్ర మోడీ గారి మీద ఏ విధంగా తప్పుడు భాషను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపయోగిస్తారో ఒక్కసారి ఆలోచించండి। భరిద్దామా ఎందుకు తిట్టారన్నా ఎందుకు తిట్టాలన్నా నరేంద్ర మోడీని? ఈ దేశంలో కరోనా సమయంలో పేద ప్రజలు కరోనాతో తల్లడిల్తుంటే ఈ దేశంలో 200 కోట్ల డోసులను ఉచితంగా ఈ దేశ ప్రజలకు అందించేందుకు నరేంద్ర మోడీ గారు తీరుతున్నారు. అర్థం కాలే నాకు. అరే ఈ దేశంలో పేద ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పి ఆకలితో అలమటించొద్దని చెప్పి ఈ దేశంలో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుక నా నరేంద్ర మోడీని తిట్టున్నది. అరే ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక యువకులు ఆ ఉక్రెయిన్లో చిక్కిపోతే యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్ర ప్రజలను కాపాడినందుగా నా నరేంద్ర మోడీ గారి తిట్టేది. ఒక్కసారి ఆ మహానుభావునికి మన అందరము ఘనంగా స్వాగతం పలికితే గడిలో బందీ అయి ఉన్నా ఆ తెలంగాణ తల్లి పులకించిపోవాలన్నా, ఆ తెలంగాణ తల్లి ధైర్యంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ సైన్యం ఇలా యుద్ధానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రశాంతంగా ఉంటా, నా బంధ విముక్తి కాబోతుందని చెప్పి ఆ తెలంగాణ తల్లి పులికించే విధంగా అందరూ లేచి నిలబడాలి. జై మోడీ నినాదంతో తెలంగాణ మొత్తం దద్దరిల్లాలి. జై మోడీ. రెండు కరతతో చప్పట్లతో స్వాగతం పలుకున్న నా మహానుభావునికి, దేవుడన్నా పేదలను ఆదుకున్న దేవుడన్నా నా మోడీ. ధన్యవాదాలు. ఇంతమంది యువకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తువులను భయపడే కేసీఆర్కు డప్పులు కొడుతున్నాయి. వాస్తవమైన పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయా పారిపోవా? గట్టి ఏపాలే. పారిపోతాయా? పులి అన్నా భారతదేశమే కాదన్నా ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఈ పులిని స్వాగతిస్తురన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దద్దమ్మలకు, కేసీఆర్ లాంటి మూర్ఖులకు మోడీ గారికి గొప్పతనం తెలియదన్నా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దేనికన్నా అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి మోడీ గారి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారన్న. అదే మోడీ గారు సర్కార్ అన్న తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కసారి చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినా ఏమైనాయి? ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరిస్తలేవు? కేంద్రము అనేక నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మోడీ సర్కార్ సిద్ధంగా ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి మధ్య ఆశ లేదు. అభివృద్ధి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు. కేవలం ఒక స్ట్రాటజీ ప్రకారం మోడీ గారి ప్రభుత్వాన్ని తిట్టాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయడం ద్వారా మాత్రమే రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే మోడీ గారు మేము ఎప్పుడు కలిసినా మాకు చెప్తా ఉంటాడు, మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సేకరించండి, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనకు రాజకీయాలు ముఖ్యం కాదు, తెలంగాణలో పేదోళ్ళు ఇబ్బంది పడద్దు, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, జరిపి తీరాల్సిందే, నేను సహకరిస్తానని చెప్పి మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు. ముఖ్యమంత్రి సహకరించడానికి సిద్ధం లేదు. ఒక్కసారి ఆలోచించండి అన్నా, మీరు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వానికి గద్ద దిశమాలైన ఒక్క చలంచండి ఈ పేద ప్రజల కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తుంది అందుకే మా జాతీయ అధ్యక్షులు जेपी नड्डा గారికి मन प्रियतम नेता नरेंद्र मोदी गारिकी राष्ट्र भाग्यनगर गड्ढ मीद भारतीय जनता पार्टी जातीय कार्यवर्ग समावेशालु निर्वहिंचे अदृष्ट अवकाशं कल्पिंचिनंदुकु ओक्कसारि चप्पट्टतो वारिकी कृतज्ञतलु तेलियनन्न वीणमलोकु मीकु धन्यवादालन्न चाला मंदि अंटुन्नारु इक्कने एंदुकु पेट्टाले जातीय कार्यवर्ग समावेशालनि నేను అడుగుతున్నా ఇక్కనే ఎందుకు పెట్టదో సమాధానం చెప్పండి ఫస్ట్ ఎందుకు పెట్ట yes బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీది భారతీయ జనతా పార్టీ సహకరిస్తనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నువ్వు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఎందుకు పెట్టమన్నా ఇక్కడంటే జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు కాబట్టి కష్టాల్లో ఉన్న పేదలకు ఒక భరోసా కల్పించడానికి పేదల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ అయినా కేసులైనా జైలుకు వెళ్ళినా కూడా కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసినా రౌడీ షీట్లు ఓపెన్ చేసినా కూడా భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ జై మోడీ అంటూ జై తెలంగాణ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఈ తెలంగాణ సమాజం కోసం కష్టపడి పని చేస్తున్న నా కార్యకర్తలకు ధైర్యం నింపడానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ గడ్డ మీద ఇస్తామన్నా అందుకే సమయం లేదు వారి భాషను మనం వినాలి దయచేసి తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇవ్వండి ఇచ్చే ప్రభుత్వం మోడీ సర్కార్ నిధులు ఇచ్చేది మోడీ సర్కార్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు నిధులు ఇస్తలేడు నిధులను దారి మలుస్తున్నాడు సంక్షేమ పథకాలు నీరు గారుస్తున్నాడు అందుకే ఇచ్చే మోడీ సర్కార్కే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలించే అధికారం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంకా 20 సంవత్సరాల పాటు దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా ఉంటదని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కనీసం జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిచ్చ బతుకు చేస్తున్న తరుణంలో కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఒక్కొక్కరి తలకాపై ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిన పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఇలా నరేంద్ర మోడీ గారి నిజాయితీవంతమైన పాలన నీతివంతమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిందే వచ్చి తీరాల్సిందే అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షి చెప్తున్నా ఈ రోజు ఆ రోజు అమిత్ షా గారు వచ్చిన భాగ్యలక్ష్మి దేవాలయానికి ఈ రోజు आज योगी आदित्यनाथ वी दर्शन चुस्कना भाग्यलक्ष्मी अम्मवारी साक्षि चुप्तना राष्ट्र में केसीआर गड़ी बदल को केसीआर गड़ी बंदी ना तेलंगाना तल्लिनी రక్షించుకునే బాధ్యతను మనందరం తీసుకుందాం కష్టపడి పని చేద్దాం మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించినటువంటి జాతీయ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ ధన్యవాదాలు